ఫిట్మెంట్ ఎంత బెనిఫిట్ ఉంటుందా లేదా ఊహలపల్లకిలో ఉద్యోగులు సిఎస్ వద్దే పీఆర్సీ నివేదిక ఓపెన్ చేయని త్రిసభ్య కమిటీ దీంతో అందరిలోనూ ఉత్కంఠ ఇంతకీ సీల్డ్ కవర్లో ఏముంది ముప్పై ఒక్క నెలల నిరీక్షణ ఫలిస్తుందా ప్రభుత్వ ఉద్యోగులు ఊహల పల్లెకిలో కొట్టుమిట్టాడుతున్నారు ముప్పై ఒక్క నెలల పాటు ఎదురుచూసిన వేతన సవరణ కమిషన్ నివేదిక సీల్డ్ కవర్లో నిక్షిప్తమైంది ఇందులోని వివరాలు ఎక్కడా లీక్ కాకుండా కమిషన్ జాగ్రత్తలు తీసుకుంది సీఎం కేసీఆర్తో భేటీ అయిన కమిషన్ నివేదికలోని అంశాల గురించి వివరించినట్లు తెలుస్తోంది సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు ఇందులో పీఆర్సీ ఇతర అంశాలను చర్చించినప్పటికీ త్వరలోనే శుభవార్త వింటారని సీఎం వారికి సూచించారు అసలు పీఆర్సీ ఎంత ఉంటుందనే అంశం ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో ప్రధాన చర్చగా మారింది కమిషన్ తక్కువనే సూచిస్తుందని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి రెండు వేల పదమూడులో పద్నాలుగు శాతమే ఫిట్మెంట్ ఇవ్వాలని సూచించింది సీఎం కేసీఆర్ మాత్రం నలభై రెండు శాతం ఇచ్చారు ఈసారి కూడా కమిషన్ పదిహేను నుంచి ఇరవై ఒక్క శాతం మూడు స్లాబ్ల్లోనే ఫిట్మెంట్ ఇవ్వాలని పేర్కొన్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు ఉద్యోగులు మాత్రం అరవై మూడు శాతం డిమాండ్ చేస్తున్నారు సీఎం ఎక్కువ ఇస్తారని భరోసాతో ఉన్నారు ఉద్యోగ వర్గాల మీద కేసీఆర్ ఆగ్రహంగా ఉండడంతో ఎంత ఫిట్మెంట్ వస్తుందనేది అనుమానంగా మారింది ముప్పై మూడు శాతం అయినా ఇవ్వాల్సిందే రెండు వేల పదమూడులో నలభై రెండు శాతం ఫిట్మెంట్ తీసుకున్న ఉద్యోగులు ఈసారి ముప్పై మూడు శాతం అయినా తీసుకోవాలని భావిస్తున్నారు ఉద్యోగ సంఘాలు ఈ ఆశతో ఉన్నా కింది స్థాయిలో మాత్రం నలభై శాతం వరకు అంచనా వేస్తున్నారు ఇప్పటికే పీఆర్సీ రెండున్నరీళ్ళు ఆలస్యమైంది జమపై కూడా ఇంకా క్లారిటీ రావడం లేదు నగదు పెంపును రెండు వేల పంతొమ్మిది జూలై నుంచి అమలు చేస్తారని నగదు మాత్రం రెండు వేల ఇరవై ఒకటి నుంచే ఇస్తారని ప్రచారం జరుగుతుంది దీంతో ఉద్యోగులు ఏడాదిన్నర కాలాన్ని నష్టపోవాల్సిందే గతంలోనే పదకొండు నెలలు నష్టపోయారు ఈసారి కూడా నష్టం జరిగితే చాలా ఇబ్బందులు ఉంటాయని అంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం ముప్పై నుంచి ముప్పై మూడు శాతం కనీసం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు లేకుంటే క్షేత్రస్థాయి నుంచి తీవ్ర అసంతృప్తి తప్పదని భయపడుతున్నారు ఆ కవర్లో ఏముందో పిఆర్సీ నివేదికను సీల్డ్ కవర్లో అప్పగించారు అధ్యయనానికి కమిషన్ ముప్పై ఒక్క నెలల సమయం తీసుకుంది గడువు కూడా సమీపించింది సీఎం కేసీఆర్ కూడా ఆదేశాలివ్వడంతో గురువారం సీఎస్కు నివేదిక అప్పగించారు సీల్డ్ కవర్ను ఉన్నతాధికారుల త్రిసభ్య కమిటీ ఓపెన్ చేయాల్సి ఉంది శుక్రవారమే సీల్డ్ కవర్ను ఓపెన్ చేసి పరిశీలిస్తారని అనుకున్నారు సీఎం కేసీఆర్ కూడా అదే చెప్పారని తెలుస్తోంది కానీ త్రిసభ్య కమిటీ సమావేశం కాలేదు సోమవారం ఓపెన్ చేస్తారనుకున్నారు బుధ లేదా గురువారం ఉద్యోగ సంఘాల జేఏసీకి ప్రతులను ఇస్తారని ఆశిస్తున్నారు అనంతరం సీఎం మళ్లీ పిలిచి జేఏసీతో చర్చిస్తారనుకుంటున్న అనుమానాలు అయితే అలాగే ఉన్నాయి జేఏసీతో చర్చించిన అంతా ఉపయోగం ఉండదనే సంకేతాలు అందుతున్నాయి ప్రగతి భవన్లో అసలేం జరిగింది ప్రగతి భవన్లో అసలేం జరిగిందనే అంశం మీద ఎక్కడా క్లారిటీ రావడం లేదు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్న వివరాల ప్రకారం పిఆర్సీ అంశంపై అసలేం చర్చ జరగలేదని తెలుస్తోంది ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను తీసుకురావడం ఉద్యోగ ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల అంశాలు మాత్రం మధ్యాహ్న భోజనం చేస్తున్నప్పుడు చర్చించారు దీనిపైనే సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది వారం రోజుల్లో ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తీసుకురావడంపై నిర్ణయం వెలువడుతుంది దీంతో పీఆర్సీ అంశం ప్రస్తావనకు రాలేదని స్పష్టమైంది టీజీఓ అధ్యక్షురాలు మమత కూడా ఈ విషయమే వెల్లడించారు దీంతో ప్రగతి భవన్కు వెళ్ళి సీఎంతో దావత్ చేసుకునేంత సంబరం ఏముందంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు పీఆర్సీ వర్తింపు ఎలా అసలు పీఆర్సీ వర్తింపు ఎలా ఉంటుందనే మీమాంస ఉద్యోగులు నెలకొంది వాస్తవంగా రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి పీఆర్సీ రావాల్సి ఉంది దీనికి సంబంధించిన నగదు జమ ఎలా చేస్తారని తేలడం లేదు రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి అమలు చేస్తారా లేదా అనేది కూడా సందేహంగానే మారింది రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి వర్తింప చేస్తే ఉద్యోగులకు లాభమే ప్రగతి భవన్ సమాచారం మరోలా ఉంది రెండు వేల పంతొమ్మిది జూలై నుంచి వేతన సవరణ పెంపును అమలు చేస్తుంది నగదు జమ మాత్రం రెండు వేల ఇరవై ఒకటి మార్చి నుంచి వేస్తారని ఒక ప్రచారం నడుస్తుంది రెండు వేల ఇరవై జూలై నుంచి పెంపును వర్తింపజేసి రెండు వేల ఇరవై ఒకటి మార్చి నుంచి నగదు జమ చేస్తారని కూడా ప్రచారం ఉంది ఈ లెక్కన అమలు చేస్తే ఉద్యోగులు దాదాపు రెండున్నరలు నష్టపోవాల్సి ఉంటుంది పీఆర్సీ చరిత్రలో ఇదే అతిపెద్ద లాస్గా ఉంటుందని ఉద్యోగ సంఘాల నేతలు వివరిస్తున్నారు రెండు వేల పదమూడు పీఆర్సీ సందర్భంలో పదకొండు నెలలు నష్టపోయారు ఈసారి ఎలా అమలు చేస్తారనే అయోమయం నెలకొంది